నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ లోని ప్రజల కోసం కువైట్ ప్రభుత్వం సబ్సిడీ రేషన్ సరుకులను అందిస్తూ ఉంది. కానీ ఈ యొక్క రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రేషన్ కువైట్ లోని ప్రజలకు అందడం లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అధికారులు దీన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. కానీ నిజానికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో చాలా మంది కువైటీలు తమ యొక్క అవసరాల కోసం ప్రవాసులకు అమ్మేస్తూ ఉన్నారు. మరికొన్ని రేషన్ వస్తువులు మనం చూసుకుంటే అక్రమ మార్గాల ద్వారా మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. తాజాగా వివిధ అవుట్లెట్ల ద్వారా ఆహార సామాగ్రిని రవాణా చేసినందుకు ప్రవాసులకు జరిమానా విధించి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ దేశవ్యాప్తంగా పలు షాపుల్లో తనిఖీలు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రవాసులు ఆ యొక్క షాపుల్లో సబ్సిడీ రేషన్ సరుకులను అమ్ముతూ ఉన్నారు. బియ్యం కాని, పాల డబ్బాలు కాని, నూనె కాని, కందిబేడలు, చక్కెర, ఇతర రేషన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ పెట్టుకుని అమ్మకాలు జరుపుతూ ఉన్నారని చెప్పి కువైట్ చట్టాల ప్రకారం ఇది నేరం కాబట్టి వారిని అరెస్టు చేసి జరిమానా విధించి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే మరికొంతమంది ఈ యొక్క విషయం పైన స్పందిస్తూ కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు కూడా పాల డబ్బాలు కాని బియ్యం కాని అమ్ముతూ ఉన్నారని చెప్పి కొద్ది మంది మాత్రమే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. కాబట్టి కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ముఖ్యంగా వంట పని చేస్తూ ఉన్న మహిళలు గాని పురుషులు గాని ఎవరైతే ఉన్నారో పాల డబ్బాలు కాని బియ్యం కాని మీరు ఎవరికైనా అమ్ముతూ ఉంటే దయచేసి దీన్ని ఇప్పుడే విరమించుకోండన్నా. ఎందుకంటే గాని పట్టుబడితే గాని భారీ జరిమానాలు మరియు కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ ప్రభుత్వం ఇస్తూ ఉన్న రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో కువైట్ ప్రజలకు మాత్రమే చేరాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లో ఉన్న రేషన్ సరుకులు దేశం దాటి బయటికి వెళుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రవాసులందరూ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.